క్రడాయి రాజమహేంద్రవరం చాప్టర్ 2021-23 సంవత్సరానికి నూతన కార్యవర్గం ఎన్నికైంది. స్థానిక లా హాస్పిన్ హాస్టల్ హోటల్లో క్రడాయి కార్యవర్గం సమావేశమై పలు విషయాలను చర్చించింది. అనంతరం నూతన కార్యవర్గంతో గౌరవ చైర్మన్ బొడిగ శ్రీనివాస్ నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్మన్ గా సూరవరపు శ్రీనివాస్ కుమార్, అధ్యక్షుడిగా కర్రీ శేఖర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా మన్యం ఫణికుమార్, వేలుమూరి భీమశంకర్రావు, రెడ్డి రామకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా చల్లా మురళి, కోశాధికారిగా పూడి వెంకట శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శులుగా టీవీఎల్ నరసింహరావు, జీవీవి సుబ్రహ్మణ్యం, తొక్కుల రమేష్, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా కోన మోహన్ రావు, బల్ల వరప్రసాద్, వాసం త్రిమూర్తులు, అనసూరి రామకృష్ణ, శ్రీనివాస్ కిరణ్, పృథ్వీ చరణ్, సాంకేతిక సలహాదారులుగా గురుదేవ్, గౌరవ సలహాదారుగా శ్రీనివాస్, మన్నె సుబ్బారావు, ఎం శ్యామలారావు, యూత్ కోఆర్డినేటర్గా రిజితేంద్ర, యూత్ సెక్రటరీగా నల్లమిల్లి రాహుల్ రెడ్డి, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా చల్లా సురేష్ కుమార్ ప్రమాణం చేశారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో బోడిగ శ్రీనివాస్ మాట్లాడుతూ, కరోనా పరిస్థితుల కారణంగా భవన నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైందని, భవన నిర్మాణ వస్తు సామాగ్రి ధరలు కూడా ఇటీవల కాలంలో భారీగా పెరిగాయన్నారు. అయినప్పటికీ పారదర్శకంగా కొనుగోలుదారులకు సేవలు అందించేందుకు క్రడా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇండస్ట్రీస్ అన్ని కూడా చాలా వరకు మూతపడి మళ్ళా అవన్నీ కూడా పునఃప్రారంభమైన తర్వాత రా మెటీరియల్స్, ప్రతి ప్రోడక్ట్కి ఒక రా మెటీరియల్ అవసరం ఉంటుంది. ఆ రా మెటీరియల్స్ అందుబాటులో లేకపోవడం, రకరకాల రీజన్స్లో ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కూడా కొంతకాలం చాలా కాలం ఇబ్బందులు కలగడం, ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా దాదాపు ధరలు 30% నుంచి 40% వరకు, స్టీల్ దగ్గర నుంచి, సిమెంట్ దగ్గర నుంచి, శానిటరీ పైప్స్, ఎలక్ట్రికల్ వాట్ నాట్ అన్నీ కూడా పెరుగుతూ వచ్చినాయి. ప్రపోర్షనేట్గా ఈ ధరలన్నీ పెరుగుతూ వస్తున్నటువంటి నేపథ్యంలో పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు కూడా పెరుగుతున్నట్టు సామాన్య మానవుడు జీవన విధానం మీద కూడా పడడం, వాళ్ళ యొక్క కుటుంబ పోషణ కూడా భారం కూడా పెరిగి, మా దగ్గర పనిచేసే ఈ నిర్మాణ రంగం మీద ఆధారపడినటువంటి భవన నిర్మాణ కార్మికులు కూడా వాళ్ళ మరి జీతభత్యాలు కూడా పెంచాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడటం, ఆ రకంగా మెటీరియల్ ప్లస్ లేబర్ ఈ మధ్యకాలంలో కోవిడ్ ముందు కోవిడ్ తర్వాత చూసుకున్నట్లయితే చదరపు అడుగుకి దాదాపుగా స్పెసిఫికేషన్ను బట్టి ఒక మోడరేట్ స్పెసిఫికేషన్ నుంచి ఒక మ్యాక్సిమం హై ఎండ్ స్పెసిఫికేషన్ వరకు తీసుకున్నట్లయితే 300 రూపాయల నుంచి 500 రూపాయలు చదరపు అడుగుకి భవన నిర్మాణం ఖరీదు, కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరగడం జరిగింది. అయినప్పటికీ రాజమండ్రిలో చాలా ప్రొఫెషనల్ బిల్డర్స్ ధనార్జన ధ్యేయంగా కాకుండా ఒక క్రెడిబిలిటీతో ఒక లాంగ్విటీని దృష్టిలో పెట్టుకుని ఎక్కువ కాలం మనం ఫీల్డ్లో ఉండాలి, సర్వీస్ మోటివ్గా మనం ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాం, ఒక రూల్ మైండెడ్గా వెళ్తున్నాం, అందుబాటు ధరల్లో మనం కస్టమర్స్కి ఫ్లాట్ పర్చేజర్స్కి ఇవ్వగలిగిన రోజునే మన వ్యాపారంతో పాటు మన ఇండస్ట్రీ కూడా బాగుంటుందని చెప్పే ఆలోచనతో ఇవాళకి కూడా మేము ముందు పర్చేజ్ చేసినటువంటి మెటీరియల్స్ ఏమన్నా కూడా ఇవాళ ధరలు పెరిగినా కూడా కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ ఇంకా పాత ధరలకే రాజమండ్రిలో మేము కస్టమర్స్ అందజేస్తూ ఉన్నాం. ఇది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే మాకు ముందు ముందు భవిష్యత్తులో కూడా మెటీరియల్ కాస్ట్ తగ్గుతుంది అన్న నమ్మకం కలగట్లేదు. అలాగే లేబర్ కాంపోనెంట్ అనేది ఎప్పటికప్పుడు ఈ ధరలు పెరుగుతున్నప్పుడు మరి అందరికీ కూడా జీవన ప్రమాణాలు పెరగాలి కాబట్టి వాళ్ళ జీతభత్యాలు కూడా పెరుగుతూనే వెళ్తున్నాయి, పెరుగుతాయి కూడా, పెరగాల్సినటువంటి అవసరం ఉంది, వాళ్ళ స్టాండర్డ్స్ కూడా పెరగాలి. అందులో ప్రాసెస్లో ఖచ్చితంగా రేట్లు పెరిగే అవకాశం ఇంకా ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ టైంలో ఫ్లాట్స్ కానీ ఇళ్ళు కానీ కొనుక్కునే వాళ్ళకి ఇది ఒక సువర్ణ అవకాశంగానే మా కడాయి రాజమహేంద్రరావు పేరు నా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు 21-23 కడాయి రాజమండ్రి చాప్టర్ నూతనంగా ఎన్నికైన కమిటీ మెంబర్లందరికీ కూడా చైర్మన్ సూరవరపు శ్రీనివాస్ గారికి, అలాగే ప్రెసిడెంట్ శేఖర్ రెడ్డి గారికి, జనరల్ సెక్రటరీ బాల మురళి గారికి, అలాగే వైస్ ప్రెసిడెంట్ పని గారికి, రెడ్డి రామకృష్ణ గారికి, ట్రెజరర్ పూర్ శ్రీనివాస్ గారికి, అలాగే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ 21-23 టీం అంతా కూడా ఇంకా కలిసికట్టుగా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి, అలాగే ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కరోనా వల్ల హోమ్ ఎక్స్పో చేయలేదు, అలాగే ఈ టీంకి ఈ సంవత్సరం మరి హోమ్ ఎక్స్పో చేసి దాన్ని క్రెడెన్ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే లాస్ట్ బాడీలో కూడా నేను చైర్మన్గా ఉండగా నేను సూరవ్ శ్రీని గారు, బుద్ధి శ్రీని గారు, ఆ కంపెనీ మెంబర్లందరూ కలిసి బిల్డింగ్ అది కూడా క్రెడై బిల్డింగ్ కడటం జరిగింది. అలాగే ఈ సంవత్సరం ఈ కొత్త బాడీ కూడా
ఇంకా క్రడాని ఇంకా కొంచెం రెడ్డిపొట్టిగా ఇంకా ముందు తీసుకెళ్ళి నాకు వేరే చిన్న మీటింగ్ ఉండటం వల్ల నేను ఇక్కడ వచ్చి నేను అవుతున్నాను. దాన్ని మీరు అందరూ యాక్సెప్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.